హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర హోటల్ స్టైల్లో చేసే పూరీ కూరని చూపించబోతున్నానండి. ఈ పూరీలు ఇంకా కూర చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చల్లారినా కూడా పూరీలు గట్టిపడకుండా మెత్తగా వచ్చాయి. కూర కూడా చిక్కబడకుండా ఈ విధంగా ఉంది. ముందుగా పూరీలను తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అంతా ఈ పిండికి బాగా పట్టించాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. చేతికి అంటుకోని విధంగా పిండిని కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత పిండిని 1 లేదంటే 2 నిమిషాల పాటు వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని ఒక గాజు బాక్స్లో కానీ లేదంటే గాలి తగలని డబ్బాలో కానీ పెట్టుకుని మూత పెట్టుకుని 1 అరగంట నుంచి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఈలోగా పూరీలోకి కూరని తయారు చేద్దాము. చాలా టేస్టీగా కుదిరిందండి ఈ కూర కూడా. ముందుగా కుక్కర్లోకి 3 బంగాళాదుంపలని తీసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పైన ఉండే పొట్టుని తీసేసుకుని 1 బౌల్లోకి మెత్తగా మెదుపుకోవాలి. మరీ పేస్ట్గా కాకుండా అక్కడక్కడ ముక్కలు ఉండే విధంగా వీడియోలో చూపించినట్టుగా మెదుపుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండిని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండిని కలుపుకోవాలి. శనగపిండి కూర చిక్కబడడానికి ఉపయోగపడుతుందండి. ఈ విధంగా శనగపిండి వాటర్ని కలుపుకున్నాం కదా, పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకుని ఇందులోకి అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పొడవుగా కొద్దిగా మందంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. మరీ పల్చగా కట్ చేసుకోకూడదండి ఈ కూరకి, కొద్దిగా మందంగానే కట్ చేసుకోవాలి. ఇందులోకి 1 అరస్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కూర మొత్తానికి ఇప్పుడే నేను సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్లూసెంట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. ఇదే స్టేజ్లో సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదుపుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. అక్కడక్కడ ముక్కలు ఉండే విధంగా చూసి మెదుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కూర కొద్దిగా ఉడుకుతుంది అన్న సమయంలో మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని 1 సారి కలుపుకుని వేసుకోవాలండి. ఇప్పుడు అడుగు నుంచి నెమ్మదిగా కలుపుకొని కూర బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత అడుగు పడుతుందండి, కొద్ది కొద్దిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటని సిమ్లో పెట్టుకుని కూరని చిక్కబడనివ్వాలి. ఈ విధంగా చిక్కబడుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే పూరీలోకి కూర రెడీ అయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని నానబెట్టుకున్న చపాతీ పిండిని మరొకసారి కలుపుకుని మీడియం సైజు బాల్స్గా చేసుకోవాలి. పొడిపిండిని జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూరీలను ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి పూరీలను. ఈ విధంగా అన్నింటినీ ఒత్తుకుని 1 ప్లేట్లోకి తీసుకుని పైన 1 పేపర్ని ఫోల్డ్ చేసినట్లయితే పిండి డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలను వేసుకోవాలి. ఈ విధంగా చేశారంటే చల్లారినా కూడా పూరీలు గట్టిగా లేదంటే క్రిస్పీగా రాకుండా సాఫ్ట్గా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదే విధంగా అన్ని పూరీలను 2 వెంపులా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పూరి ఇంకా బంగాళదుంప కూరని ఏ విధంగా తయారు చేశామో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.